హలో అండి, నమస్తే. కలదిండి గార్డెన్స్, ఈ ప్రభావతి. ఇది ఏం చెట్టో తెలుసా అండి మీకు? సోంపు అండి. మనం కూరల్లో వాడతాం కదా, సోంపు చెట్టు అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకటే మొక్క వచ్చింది, దానికి ఇన్ని ఇంత ఫ్లవర్స్ వచ్చినాయి అన్నమాట. ఇవి ఇప్పుడు నేను మీకు క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తాను, చూడండి. ఇవి సీడ్స్ అన్నమాట, సోంస్ సీడ్స్. సరే, ఎంతమంది. ఇది ఆకు కూడా భలే, చాలా స్మెల్ వస్తుంది. అసలు చెట్టు పక్క నుంచి వెళ్తుంటేనే చాలు, అసలు ఎంత ఫ్లవర్, ఎంత స్మెల్ వచ్చేస్తుంది అసలు అని. ఫుల్గా ఎదిగిపోయింది, కొమ్మలు కూడా కిందకి నేల మీదకి వచ్చేసినాయి. చూడండి ఎంత బాగుందో. ఇది ఫ్లవరు, ఇక్కడేమో సీడ్స్ తయారవుతున్నాయండి. ఇవి ఎప్పుడో ఒకసారి గింజలు జల్లితే ఫస్ట్ రాలేదు, తర్వాత అది ఎలా మలిసిందో ఒకటే వచ్చింది మొక్క. అది అలా అలా గార్డెన్లో స్ప్రెడ్ అవుతూ ఉందన్నమాట, ఎక్కడో ఒక చోట మలుస్తూనే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి స్మెల్ వల్ల హనీబీస్, తర్వాత బటర్ఫ్లైస్ అవి ఎక్కువ వస్తూ ఉంటాయి మనకి. పాదులు, కూరగాయలు, పాలినేషన్స్ బాగా అవుతాయండి వీటి వల్ల. చూడండి సీడ్స్ ఎంత బాగున్నాయని. మీరు ఎప్పుడైనా సోంపు చెట్టు చూసుంటే కనుక నాకు ఒకటి కామెంట్ చేయండి, ఓకేనండి. సీడ్స్ తెలుస్తున్నాయి కదా క్లియర్గా మీకు. ఇది మనం కూరల్లో, తర్వాత భోజనం అయిన తర్వాత కూడా మనము సోంపు వేసుకుంటాం కదండి, చాలామందికి అలవాటు ఉంటుంది ఆ చెట్టు అన్నమాట అండి. ఇది దీని ఆకు చూసారా ఇలా ఉంటుంది. ఈ ఆకు ఇలా ముట్టుకుంటేనే మనకి అసలు మంచి స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట అండి. ఇది మనకి డైజెషన్ అవ్వడానికి మనం సోంపు వాడతాం కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది మనకి ఆర్గానిక్గా మన గార్డెన్లో పండిన సోంపు. ఇవన్నీ సీడ్స్ తయారైన తర్వాత కలెక్ట్ చేసి మళ్ళీ మీకు ఒకసారి వీడియో చూపిస్తాను నేను. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ.